నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్యారెట్స్ కి అయితే స్వాగతం అన్న. ముబారికియా సూక్ లోని ఒక బంగారు షాపు నుంచి 100 దినార్ల విలువ తీసే ఒక ఉంగరాన్ని అయితే ఒక యువకుడు దొంగిలించాడు. ఈ యొక్క దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. షాపు యజమాని అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కువైట్ లో 300% అయితే విమాన టికెట్ల రేట్లు పెరిగినట్టు ట్రావెల్ అండ్ టూరిజం అధ్యక్షుడు మహమ్మద్ ఆల్ ముతైరి గారు అయితే తెలపడం జరిగింది. విదేశాల్లో చిక్కుకున్న కార్మికుల రెసిడెన్సీ అనుమతులైతే 10 రోజులలో 935 మందివి రద్దు చేయబడ్డాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే ప్రకటించడం జరిగింది. వారి యజమానులు వారి యొక్క కంపెనీలైతే ఈ యొక్క కార్మికుల రెసిడెన్సీని రెన్యువల్ చేయడంలో విఫలమయ్యాయని చెప్పి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. జనవరి 12 నుంచి కొత్త ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అయితే 30,000 మంది ప్రవాసులు రెసిడెన్సీ అనుమతులైతే రెన్యువల్ చేసుకున్నారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అధికారులు ఇది తెలపడం జరిగింది. జనవరి 24 నుంచి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు 2 వారాల పాటు అయితే కువైట్లోకి వచ్చే విమానాలలో 35 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయితే 60,000 టికెట్లు రద్దయ్యాయని చెప్పి విమానయ సంస్థలు అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రయాణికులకు మెసేజ్లు కూడా పంపామని చెప్పి విమానయ సంస్థలు అయితే తెలపడం జరిగింది. జహరా ఒక ఇంటిలో అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు అయితే మంటలను అదుపు చేసినట్లయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల యువకుడైతే ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కువైట్ లో ఎవరైతే ఉన్నారన్నా ఆత్మహత్యలు ప్రతి ఒక్క దానికి సమాధానం కాదని మీ అందరికీ అయితే తెలియజేస్తూ ఉన్నాను. 20,000 దినార్లు విలువ చేసే లగ్జరీ కారును అయితే గుర్తు తెలియని వ్యక్తులు కింగ్ ఫహాద్ రోడ్డులో ఆపి మానించి దొంగతనం చేశారని చెప్పి కాజ్దియా పోలీస్ స్టేషన్ లో అయితే ఇద్దరు యువకులు ఫిర్యాదు చేసినట్లయితే పోలీసులు ప్రకటించడం జరిగింది. 60కి పైగా దేశాలలో అయితే కొత్త కరోనా వైరస్ కరోనా స్ట్రెయిన్ అయితే వ్యాప్తి చెందిందని చెప్పి ఈ యొక్క సమయంలో కువైట్ లోని పౌరులు ప్రవాసులైతే ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిదని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ అయితే కువైట్ లోని పౌరులు ప్రవాసులను అయితే హెచ్చరించడం జరిగింది. కువైట్ ప్రధానిగా మళ్లీ షేక్ సభా ఖలీద్ ఆల్ అహ్మద్ గారిని అయితే నియమిస్తూ కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సాబర్ ఆల్ సభా గారైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కువైట్ రాజుగారైతే కువైట్ ప్రధానమంత్రిని అయితే కోరడం జరిగింది. త్వరలోనే కువైట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కువైట్ ప్రధానమంత్రి అయితే ప్రకటించడం జరిగింది. అలాగే వందే భారత్ మిషన్ లో భాగంగా ఈరోజు విజయవాడ మీదుగా హైదరాబాద్ ఒక విమానం వెళ్తే, అలాగే కోచికోడ్ మీదుగా కొచ్చికి అయితే మరొక విమానం బయలుదేరనుంది. ఈరోజు కోవిడ్ లోని కరోనా వైరస్ ఒక వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటల్లో 384 కేసులు నమోదైతే ఎవరు చనిపోలేదు. 507 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 6,080 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని అయితే మనం కోరుకున్నాం. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.